అమ్మ, ఇప్పుడు స్త్రీలని వేద మంత్రాలు చదవకూడదని కొన్ని ప్రాంతాలలో నేను విన్నాను యాక్చువల్లీ. అది అంటే అందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు, కానీ నేనే ఎంతోమందిని వేద మంత్రాలు చదవంగా చూశాను ఆడవాళ్ళని. అంటే చదవద్దా అమ్మ ఆడవాళ్ళు వేద మంత్రాలు? చదవకూడదమ్మా. ఆడవాళ్ళకి అసలు ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా మగవాళ్ళు పూజ చేస్తే వాళ్ళకి కావాల్సినటువంటివి ఏవైతే ఏర్పాట్లు ఉంటాయో అవి చేస్తే ఆడవాళ్ళకి సరిపోతుంది. ఆడవాళ్ళు చేయవలసిందంతా కూడా అక్కడ కావాల్సిన ఏర్పాట్లు. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తాను, మా ఇంట్లో మా మామగారు దేవతార్చన చేస్తున్నారు, మా వారు దేవతార్చన చేస్తున్నారు అనుకుందాం. వాళ్ళిద్దరు ఎవరు కుదిరితే వాళ్ళు చేస్తున్నారు, లేకపోతే ఇద్దరు చేస్తున్నారు అనుకుందాం. వాళ్ళు చేస్తున్నప్పుడు వారికి కావాల్సింది ఏదైతే ఉందో, అంటే మహానివేద్యం నేను మడిగట్టుకొని వారికి కావాల్సినటువంటి అక్కడ దీపారాధనకి సంబంధించింది కానీ అక్కడ పూజకి అంటే ముందు రోజు నిర్మాల్యం తీసేసి మళ్ళీ అక్కడ పువ్వులు అవి ఏర్పాటు చేయటం కానీ దీపారాధన ఒత్తిది వేసి ఉంచటం, గంధం అరగ తీసి పెట్టడం, ఇవన్నీ అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేయటం. ఈ పూజ అయ్యే లోపల, ఈ దేవతార్చన అయ్యే లోపల నేను మహానివేదనకి తయారు చేయాలి నేను అక్కడ ఆలస్యం కాకుండా. ఇది ఆడవాళ్ళు చేస్తే సరిపోతుంది. కానీ వాళ్ళ ఆడవాళ్ళు ప్రతి దాంట్లో కూడా ముందు ఉంటున్నారు, చాలా సంతోషమే. కానీ శాస్త్రపరంగా అయితే పెద్దవాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఆడవాళ్ళు వేద మంత్రాలు చదవకూడదు. ఎందుకు కారణం మనందరికీ తెలుసు, బహిష్ట ఆటంకాలు ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి. ఒక నెల రోజుల పాటు రోజు వెళ్తూ ఉంటారు మాకు వాళ్ళ ఆడవాళ్ళకి, మరి అలా ఉండదు కదా, ఇబ్బందులు సబ్బందులు ఉంటాయి. మరి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది, అమ్మాయి ప్రెగ్నెంట్ అయినప్పుడు మరి 5 నెలలో 6 నెలలో మరి దేవాలయానికి వెళ్ళటానికి ఉండదు. మరి 6 నెలల పాటు అక్కడ ఆ పని ఎవరు చేయాలి? అందుకని మన పూర్వీకులు ఇన్ని ఆలోచించి మగవాళ్ళు ఇవి చేయండి, ఆడవాళ్ళు ఇవి చేయండి అని చెప్తారన్నమాట. అసలు మంత్రపుష్పం కూడాను ఆడవాళ్ళకి చెప్పమని ఎక్కడా చెప్పలేదు. అసలు వేద మంత్రాలు ఆడవాళ్ళు చదవటం అంత మంచిది కాదని పెద్దలు చెప్పేమాట. ఓకే అమ్మ, ఇప్పుడు కొబ్బరికాయని తీసుకునేటప్పుడు చాలా మంది ఇట్లా పరిశీలించి మరీ చూసుకుంటే ఇది బాగుంది నేను కొడతాను, లేదా పువ్వు వస్తుందేమో అన్న ఉద్దేశం. కానీ ఈ మధ్య కుళ్ళిపోయాయి అనుకోండి, ఇంకా నాకే అరిష్టం, నాకు కుళ్ళిపోయింది, కొబ్బరికాయ కుళ్ళిపోయింది, నాకు ఇంకా అరిష్టం, ఏమేం పూజలు చేయమంటారు, ఏమేమి హోమాలు చేయమంటారు అనే వ్యక్తులని కూడా నేను మా గుడి దగ్గర చూసేదాన్ని. కుళ్ళిపోయిన స్వామి ఏం చేయమంటారు అంటే, కుళ్ళిపోయింది అనే దానికి మెయిన్ రీజన్స్ ఏంటమ్మ? అసలు కుళ్ళిపోతే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? ఆ కొబ్బరికాయ ఎప్పుడో కొన్నది ఉండొచ్చు, ఒక్కోసారి సరుకులతో తెచ్చేయచ్చు, లేకపోతే ఒక్కోసారి మనం కొని మర్చిపోయి ఉండొచ్చు. ఏవో సర్దుతూ ఉంటాం, అయ్యో ఇక్కడ కొబ్బరికాయ పెట్టే మనం మర్చిపోయినామే కొట్టేద్దాంలే అనుకుంటాం. ఎప్పుడో 2 నెలల క్రితం కొన్నాము, అది ఉంటే ఉంటుంది లేకపోతే లేదని కొడతాం, ఉండిపోతుంది. ఇంత మాత్రాన్ని ఏమైపోతుంది, మనం ఒక్కటే ఆలోచించాలి, అక్కడ అదేమైంది, అది చెడిపోయింది కదా, అంటే మనకున్న చెడు పోయింది, దాన్ని అట్లా మనం ఆలోచించుకో, అట్లా అన్వయించుకోవాలి మనం. ఈ ఇది చెడిపోయిందంటే మనకున్న చెడు పోయింది, ఏదైతే మనకి బ్యాడ్ డేస్ ఉన్నాయో అవంతా పోయిందంటే, పువ్వు వచ్చింది అనగానే మనకు సంతోషం అనమాట, ఓ ఏదో శుభం జరుగుతోంది, భగవంతుడు మనకి ఈ రూపంలో మనకి చెప్తున్నాడు అని ఆనందిస్తాం. ప్రతి వాళ్ళకి కూడా భగవంతుడికి, ప్రతి భక్తుడి మీద కూడా వాత్సల్యం ఉంటుందిగా. నువ్వనో నేనేనో అతనో అతనోనో ఎవరి మీద ఉండదుగా, అందరూ సమానమేగా. ఇప్పుడు మనకి మన తల్లిదండ్రులు ఎలాగో, మా నా తల్లిదండ్రుల మీకు నా అన్నయ్యలు ఇద్దరు, నేను ముగ్గురం సమానమేగా, మీరు అంతే కదా, మీ నాన్నగారికి మీ అమ్మగారికి మీ బిడ్డలందరూ సమానమే కదా, అలాగే భగవంతుని మనందరం సమానమేగా, ఒకటికి ఎక్కువ ఒకటి తక్కువ ఏం చూడరు కదా. అది అదృష్టం కొద్దీ ఒక్కోసారి వస్తూ ఉంటుంది అట్లా పువ్వు, అంటే దాంట్లో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో అదంతా ఇంకిపోయి పువ్వుగా వస్తుంది. అది శుభ సంకేతమే, ఎవరు కాదని ఎవరు అనం మనం. అని అంత మాత్రానే నాకే మంచి జరుగుతుంది, అయ్యో నీది కుళ్ళిపోయిందా, నీది చెడిపోయిందా, అమ్మో ఏం జరుగుతుందో ఏమిటో, జాతకం చూపించుకో అంటుంటారు ముందర. ఈ కొబ్బరికాయ కుళ్ళిపోతేనే జాతకం చూపించుకుంటే ఇంకెట్లా అండి? అంత అంటే మనకేంటి, మన మీద మనకి నమ్మకం లేదు, భగవంతుడి మీద మనకి నమ్మకం లేదు, కొబ్బరికాయ కొట్టడం మీదే మనకు నమ్మకం ఉంది, అంతేనా? ముందు మనకి మనం పెట్టుకోవాల్సింది భగవంతుడి మీద పూర్తిగా విశ్వాసం. మనం భక్తి అనేటటువంటిది ఏ రకంగా తెలియజేయవచ్చును, కొబ్బరికాయ అనేటటువంటిది ఏమిటంటే మనం అదో రకం భక్తి తెలియజేస్తున్నాం. అది ఒక్కసారి కడిగేస్తుంటారు, కడిగేసి కొట్టేస్తుంటారు, ఆ కడిగి కూడా కొట్టకూడదమ్మా, అది పూర్ణఫలం కదా, ప్రకృతి మనకి ఇచ్చినటువంటిది. అందులో నీళ్ళు ఎవరు నింపారు, మీరు నింపారా, నేను నింపానా, ఎవరు మరెవరో నింపలా, భగవంతుడు నింపాడు.
ఆ ప్రకృతి మనకిచ్చినటువంటి ప్రసాదం అది. ఈ చెడు పోయిందంటే మనకున్న చెడు పోయింది అంతే. దాన్ని మనసులో ఎప్పుడు పెట్టుకొని ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది అని ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడు ప్రతి క్షణం కూడా మనకి చెడు జరిగినా సరే ఆ ఒక్క క్షణమే ఉండాలంతే. నిన్న జరిగింది మొన్న జరిగింది కొంతమంది దగ్గర వింటూ ఉంటాం, రెండేళ్ల క్రితం ఆ చెడు జరిగింది, ఆ కొబ్బరికాయ కొడితే రెండేళ్ల క్రితం చెడు జరిగితే ఇప్పటికేమిటి, ఇప్పుడు బాగానే ఉన్నారు కదా, బాగానే ఉన్నారు కదా. ఈ బాగానే ఉన్న విషయం పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు మన మంచి మనసులో ఉంటే కనుక మనకి ఎప్పుడు భగవంతుడు మంచి చేస్తాడు. ఓకే, పుట్టిన పిల్లలకి అప్పుడే వచ్చిన వెంట్రుకల్ని కొంతమంది ఎప్పుడు తీయాలనే సందేహం చాలా మందికి ఉంటుందమ్మ, సో ఎప్పుడు తీస్తే మంచిది పుట్టిన వెంట్రుకల్ని? అది మనకి ఒక్కొక్కళ్ళు ఆపస్తంభ స్తోత్రుడు ఏం చెప్పాడంటే ఆపస్తంభంలో 3వ సంవత్సరంలో తీయమని చెప్తారు. 3వ సంవత్సరంలో మీరు గమనించండి, దాదాపుగా మనకు తెలుగు రాష్ట్రాల్లో 3వ సంవత్సరమే తీస్తారు. 3వ సంవత్సరం తీస్తారు. కొంతమంది నార్త్ ఇండియన్స్ ఉంటారు, వాళ్ళు 7 లోపల తీస్తారు. వారి వారి ప్రాంత ఆచారం కూడా ఉంటుంది, వారు వారు అనుసరించేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఉంటుంది. అసలు మనం సైంటిఫిక్ రీజన్ ఏంటి, 9 నెలల పాటు తల్లి గర్భంలో బిడ్డ ఉండటం వల్ల ఆ మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటుకొని ఉంటాయి. అందుకని చెప్పి దాన్ని పుట్టు వెంట్రుకలు పేరే ఉందిగా, పుట్టుకతో వచ్చినటువంటి వెంట్రుకలు తీయమన్నారు. ఎప్పుడు తీయమన్నారు, 132వ రోజు తీయమంటారు సాధారణంగా. అది ఆడపిల్లలకైతే బేసి అని, మగపిల్లలకైతే సరి సంఖ్యలో తీయమని చెప్తూ ఉంటారు. దానికి కారణం అది. కానీ అసలు మా అమ్మాయికి పుట్టినప్పుడైతే మా తాతగారు చెప్పారు, ఆడపిల్లలకి అసలు పుట్టి వెంట్రుకలు తీయకూడదు, అది శాస్త్రసమ్మతం కాదు. కానీ కాలక్రమేణా ఏమైందంటే మగపిల్లలకే పుట్టి వెంట్రుకలు తీయాలి, ఆడపిల్లలకి తీయకూడదు. కాలంలో ఏం మారిపోయింది, మనం మగపిల్లలకి తీస్తున్నాము, ఆడపిల్లలకి కూడా తీస్తున్నాము, అందరం కూడా ఒకళ్ళే కాదు. అందులో నేనేమి అతిథురాలని కూడా, నేను కూడా మా అమ్మాయి 3వ సంవత్సరంలో తిరుమలలో ఇచ్చాను కూడా. అయితే తాతగారు చెప్పేసరికి నేను అన్నాను, అయ్యో 3వ సంవత్సరంలో తిరుమలలో ఇచ్చు, అసలు చేయవలసింది ఎక్కడ అంటే ఇంట్లో చేయాలి. చెవులు అనేటటువంటి పేరుతో ఇంట్లోనే ఆ కర్మం చేస్తారు, ఆ కార్యక్రమాన్ని చేస్తారనమాట. ఆ మగపిల్లలకి ఆ చెవులు గుట్టించటము అది చేయటము అంతా కూడా ఇంట్లో చేయాలి, మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా సరే తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేస్తారు. కానీ దాదాపుగా మేనమామలు చేస్తుంటారు. కానీ తాతయ్య గారు చెప్పిన మాట నేను చెప్తున్నాను, మా ఇంట్లో జరిగింది, తండ్రి మా అమ్మాయి కదా, మేము ఒళ్ళో కూర్చోబెట్టుకొని మా ఇంట్లో చెవులు గుట్టించడం 8వ మాసంలో మా అమ్మాయికి చేసాం. సరే నువ్వు అనుకున్నావు కాబట్టి ఇంకా నీ ఇష్టం అమ్మా అన్నారు. అసలు మామూలుగా అయితే ఈ పుట్టి వెంట్రుకలు ఏదైతే ఉందో అది తీకుండా ఉన్నటువంటి ఆడపిల్ల ఉంటుంది కదా, ఆ ఆడపిల్లని కనుక కన్యాదానం చేస్తే చాలా ఫలితం అని. కానీ ఇప్పుడు అందరం కూడా ఏదో రకంగా గబుక్కులు అనేసుకుంటున్నాం, కానీ అనేసాం కదా, వాచాదోషం కదా అని ఆ ఆలోచనలో మనం పుట్టి వెంట్రుకలు అనేటటువంటిది తీయటం జరుగుతుంది. నేను చెప్పినట్టుగా మన ఆపస్తంభ సూత్రం ప్రకారం అయితే 3వ సంవత్సరం. కొంతమంది అది నార్త్ ఇండియన్స్ వాళ్ళు, వాళ్ళైతే అసలు 21 రోజుకే చెవులు కూడా గుట్టించేస్తారమ్మా. చెవులు కూడా మార్వాడీలు వాళ్ళని చూడండి, 21 రోజుకల్లా 1 మంత్ లోపల గుట్టించేస్తారు చెవులు. బా పసిపిల్లలు మరి ఎలాగో అంటే అంతే, అది మాకు అదే అలవాటు అంటారు. అంటే ఇక్కడ ఏంటి, ప్రాంత ఆచారము, దేశ ఆచారము, కాలాచారము ఇవన్నీ కూడా ఉంటాయమ్మా. అదే కానీ పుట్టి వెంట్రుకలు అనేది ఇంట్లో చేయటం ఉత్తమమైనటువంటి విషయం. తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి, మేనమామ పక్కన ఉండాలి. అంటే మేనమామ ఎందుకు ఉండాలి అంటే పూర్వం అట ఒక 8 నెలలు 9 నెలలు ఉమ్మడి కుటుంబాలు కదా, అందుకని చెప్పి బాలింతరాలు వెళ్తే కష్టపడుతుందని ఎక్కువ రోజులు ఇక్కడే ఉంచుకునేవాళ్ళు. 6 నెలల వరకు అరికాలు పచ్చి ఉంటుంది అని దృష్టితో ఎక్కువ రోజులు ఇక్కడ ఉంచుకోవడం వల్ల సరే చెవులు గుడ్డించడము ఇవన్నీ కూడాను ఇక్కడే చేయటం, మళ్ళానేమో పురిటి మంచం చూడటానికి రావటం ఇవన్నీ ఉంటాయి. అమ్మమ్మ గారిళ్లలో కొంతకాలంలో ఒక సమయంలో అలా చేసేవాళ్ళ, అప్పుడు మరి అక్కడ ఎవరు ముఖ్యం అంటే మేనమామ కదా, అందుకని మేనమామను కూడా పెట్టడం జరిగింది అనేది కూడా పెద్దలు చెప్పేటటువంటి మాట. కానీ శాస్త్రపరంగా అయితే మటుకు తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి, మేనమామ పక్కన కూర్చోవాలి అని చెప్తారు అంతే. అమ్మాయి భార్య భర్త ఎంగిలి తినకూడదు అని అంటారు. అంటే ప్లేట్లో ఒక అప్పటి జనరేషన్ చూసుకుంటే భర్త తిన్న తర్వాతనే తినేవాళ్ళు కదా, మరి భార్య భర్త ఎంగిలి తింటే ఏమవుతుందమ్మ? ఎంగిలి తినకూడదని ఎక్కడన్నారు? అసలు మగపిల్లవాడికి ఉపనయన సంస్కారం అవుతుంది, ఉపనయనం అవుతుంది, యజ్ఞోపవీతం వేస్తారు కదా,
అప్పుడు పక్కన ఎవరైతే అక్క కానీ చెల్లెలు కానీ కూర్చోబెడతారు. దాని అర్థం ఏమిటి, ఆఖరిసారిగా నీకు ఈ అమ్మాయితో ఎంగిలి తినిపిస్తున్నా, నీ తోబుట్టువుతో, ఇంకా నీ తోబుట్టువుది కూడా నువ్వు ఎంగిలి తినకూడదు ఈ ఉపనయనం అయిన తర్వాత. మరలా ఎప్పుడు నీకు అధికారం అంటే నీకు వివాహం అయిన తర్వాత నీ భార్య ఎంగిలి మాత్రమే నువ్వు తినాలి. అది దాని యొక్క అర్థం. భర్త ఎంగిలి భార్య, భార్య ఎంగిలి భర్త తినవచ్చమ్మా. అసలు మన సంస్కారాల్లో కూడా, వైదిక సంస్కారాల్లో చూసుకుంటే వివాహ తంతులో కూడా భూవం బంతి అనేటటువంటిది కూడా ఒక ప్రత్యేకమైన తంతు ఉంటుంది. భర్తకి భార్య, భార్యకి భర్త పెట్టించేటటువంటి పద్ధతి ఉంది. ఇవాళ ఎంగేజ్మెంట్ అనే పేరుతో చక్కగా ముందరే అన్ని డ్రింకులు తాగిస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ వివాహ తంతు అయిన తర్వాతనే మొట్టమొదటిసారిగా అది భూవం బంతి అనేటటువంటిది చేయటం. ఆ అమ్మాయి కూడా ఎంగిలి మంగళహారతి అనేటటువంటిది పట్టిస్తారు. అది అందరికీ సంప్రదాయం ఉండదు, కొంతమందికి సంప్రదాయం ఉంటుంది. ఆ కొత్త పెళ్లి కూతురు చేత తింటూ ఉండగానే అమ్మాయిని పూర్తిగా తిన్నీరు, నువ్వు ముందరు గవగవ తిని లేచేసే అంటారు. లేచేసే అని అందరి దగ్గరికి ఆ మంగళహారతి ఉంటుంది. ఆ మంగళహారతి తీసుకొని వెళ్తుంది అన్నమాట. వెళ్తే అందరూ దాంట్లో అమ్మాయికి డబ్బులు పెడతారనమాట. డబ్బులు అంటే ఇవాళ అవి నీళ్లు, ఎర్ర నీళ్లు పెట్టి దాంట్లో పక్కన కర్పూరం వెలుగుతూ ఉంటుంది. ఈ డబ్బులు కాగితాలు ఇస్తే నానిపోతాయి కదా. పూర్వ రోజుల్లో అయితే బంగారు కాసులు ఉండే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రూపాయి బిళ్ళ ఒకటి పెట్టుకొని ఆ రూపాయి బిళ్ళ అందులో వేసి ఈ చేతికి ఇచ్చేస్తున్నారు ఆ అమ్మాయికి. ఇవ్వదలుచుకుంది ఏదో, అది 100 కానీ 500 కానీ ఏదైనా సరే అమ్మాయి చేతికి ఇస్తున్నారు. కొత్త సాంప్రదాయంగా శుభ్రంగా భర్త ఎంగిలి భార్య తినచ్చమ్మా, తినకూడదని ఎక్కడా లేదు. చూడండి, ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు వాళ్ళ ముందు భర్తలందరికీ పెట్టే, మగవాళ్ళకి పెట్టేసేవాళ్ళు. పెట్టేసిన తర్వాత దాంట్లోనే భార్య తినేది. కారణం ఏంటంటే వెనక 10 మంది ఉన్నప్పుడు వెనక ముందు కూర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇతనికి ఎక్కువ అవుతుంది. కానీ ఎక్కువైనా కానీ కొంచెమై బాగుంది అని వేయించుకుంటాడనమాట. ఒక మాదిరిగా ఉన్నదాన్ని వేయించుకోడు. ఇంత బాగున్నదాన్ని నేను తింటున్నాను, నా భార్య కూడా తినాలి కదా అని చెప్పి కొంచెం ఎక్కువ వేయించుకుంటాడు. ఏమిరా బాగుందని వేయించుకున్నావు, తినలేదు ఏంటంటే అమ్మో నాకు ఇంకా ఎక్కువ అయిపోయిందమ్మా, అది తింటుందిలే అంటాడనమాట. అంటే ఏమిటి, ఇంత బాగున్నది నా భార్య కూడా తినాలి, నా భార్యకు ఉండదేమో అని ఆలోచనతో భర్త తిన్న దాంట్లోనే భార్యలు తినేటటువంటి ఆలోచన, అంతటి ఆచారము ఇవన్నీ కూడా ఉండేవి. నిరభ్యంతరంగా తినవచ్చు.